వెల్కమ్ టు సిరీ టీవీ. మన మూవీ చాలా బాగుంది. రాజ్ కందుకూరి ప్రొడ్యూసర్ మనకు తెలుసు, ఆల్రెడీ పెళ్లి చూపులు తీశారు కదా, అసలు బ్లాక్ బస్టర్ మూవీ అది. ఇది కూడా సేమ్ అందులో బ్లాక్ బస్టర్ అవుతుంది, అవార్డ్ విన్నింగ్ మూవీ. అసలు హీరో ఫస్ట్ మూవీ అన్నట్టే ఉండదన్న, చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యారెక్టర్ లాగా యాక్ట్ చేశాడు. అసలు హీరోయిన్ రోల్ కూడా చాలా బాగుంది, దట్ సాంగ్స్ కూడా లీక్ కూడా అన్నీ బాగున్నాయి. డైరెక్షన్ సూపర్బ్ అన్న. అసలు ఏమంటారు, ఈచ్ అండ్ ఎవ్రీ యూత్ కనెక్ట్ అవుతుంది అన్న మూవీకి. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ అన్న. థ్యాంక్ యూ. బాగుందండి మూవీ. మూవీలో వచ్చేసి కామెడీ అండ్ ఎమోషన్స్ రెండు బాగున్నాయి. కామెడీ ఎమోషన్స్ బాగున్నాయి, స్టోరీలో డిఫరెంట్గా ఉంది. కొత్త హీరో అన్న ఫీలింగ్ లేకుండా బాగా చేశాడు. ఎక్కడ కూడా తను కొత్తగా అయ్యో ఏంటి యాక్టింగ్లో మనకి అలా ఫీలింగ్ ఎక్కడ కూడా అంటే బాగాలేదు అన్న ఫీలింగ్ రాకుండా బాగా చేశాడు. కొత్త అనేది ఎక్కడ చూపించలేదు. మ్యూజిక్ బాగా ఇచ్చాడు. మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది, దాంతోపాటుగా డైరెక్షన్లో మంచి ట్విస్ట్ కూడా ఉంది. చాలా మంచి చేశాడు. మూవీ రేటింగ్ వచ్చేసి 4 ఇస్తాను. చాలా బాగుంది. అంత లవ్ స్టోరీ, అదే యూత్ బాగా ఎవరికైనా బాగుంటుంది. చాలా బాగుంది సినిమా, మంచి స్టోరీ ఉంది. హీరో యాక్టింగ్ కూడా బాగుందండి, హీరోయిన్ కూడా బాగుంది. హీరోయిన్లు ఇద్దరు బాగున్నారు. లేదు కొత్తగా ఉన్నారు, కొత్త హీరోయిన్లు. బాగుందండి, బాగుంది, చాలా బాగుంది సినిమా. సినిమా హిట్ అవుతుంది, పక్క హిట్ అవుతుంది. రేటింగ్ అంటే చాలా మనం మామూలుగా అంటే ఎక్కువే వస్తుంది, పాత హీరో లాగానే వస్తుంది. చాలా యూత్ మూవీ, ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ కంప్లీట్ యూత్ మూవీ. చాలా బాగుంది సినిమా. హీరో శివ, శివన్న శివన్న చాలా న్యాచురల్ చేశారు. ఫస్ట్ సినిమా అనిపించలేదు, చాలా న్యాచురల్గా చేశాడు శివన్న. ఈ సినిమాలో హీరో స్కోప్ కంటే హీరోయిన్ స్కోప్ ఎక్కువ. వర్ష ఎక్కువ, వర్ష డూయింగ్ వెరీ వెల్. డైరెక్టర్ మేడం డైరెక్టర్ చేశారు బాగా. మేడం డైరెక్షన్ బాగుంది. 4 సాంగ్స్ ఉన్నాయి. 4 సాంగ్స్ ఈజ్ వెరీ గుడ్ సాంగ్స్. ఇట్స్ ఎ వెరీ యూత్ మూవీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఒకటి చదవాలనుకుంటా, ఫ్యామిలీ వాళ్ళు ఒకటి చదివిస్తారు, దానివల్ల జరిగే ఇది ఏంటి అని చూస్తారు. కాకపోతే పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ చిల్డ్రన్స్ది బాగుండే లైఫ్ బాగుండాలని చూస్తారు. ఓకే, ఇట్స్ ఎ వెరీ హార్ట్ టచ్ మూవీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. శివ గారు యాజ్ లీడ్ రోల్లో, యా ఇట్స్ లైక్ కూల్ రొమాంటిక్ కామెడీ. అంటే ఒక ఫీమేల్ డైరెక్టర్ సింధు గారు డైరెక్టర్, అంటే నందిని రెడ్డి గారు అలా మొదలైంది. తర్వాత ఆ టైప్లో కొంచెం ఒక చిన్న కామెడీతో కొంచెం చిన్న కొంచెం రొమాంటిక్గా ఒక టీనేజ్ లవ్ స్టోరీ ఇన్ఫాక్చువేషన్ అంతా కొంచెం కామెడీగా ఉంది, కొంచెం ఫన్గా ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, క్యూట్గా ఉంటుంది అన్నమాట. సో మెయిన్గా హీరోయిన్ పర్ఫార్మెన్స్ తను, సెకండ్ హీరోయిన్ మన శృతి క్యారెక్టర్ చేసిన ఒక చాలా చాలా బాగా చేశారు తను. యా ఇట్స్ లైక్ ఓవరాల్ అ గుడ్ మూవీ, స్మూత్గా వెళ్ళిపోతుంది. యా ప్రొడక్షన్ లెవెల్స్ ఆర్ వెరీ గుడ్, యూస్ చేసిన లొకేషన్స్ కానీ ప్రొడక్షన్ లెవెల్స్ బాగున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మే గోపీ సుందర్ గారి మ్యూజిక్ కూడా చెప్పుకోవాలి. సో మంచి మంచి స్టార్ట్ అని చెప్పాలి శివగారికి, మంచి స్టార్ట్ అండ్ రాజ్కాంత్ కూరి గారికి కూడా మంచి మంచి స్టార్ట్ అని చెప్పాలి. సో ఓవరాల్గా డీసెంట్ మూవీ అని. స్టోరీ కొంచెం నార్మల్ ఉంటుంది, కొంచెం చిన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుంది. బట్ పర్ఫార్మెన్సెస్ వైజ్ శృతి క్యారెక్టర్ చేసిన తను కానీ, అండ్ సీన్స్ కానీ కొన్ని సీన్స్ కానీ ఆర్ కొన్ని సీన్స్ రాసిన విధానం కానీ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. రెగ్యులర్ ట్రయాంగిల్ స్టోరీ బట్ ఇట్స్ ఫన్, చూడొచ్చు పర్లేదు. డైరెక్షన్ వైజ్ యా, సో కొంచెం ఆ చిన్న చిన్న టీనేజ్ లవ్ స్టోరీస్ ఇన్ఫాక్చుయేషన్ యూజ్ చేసుకుంటూ రైటింగ్ బాగా రాశారు. సో ఓవరాల్గా డైరెక్షన్ వైజ్ కూడా బాగుంది. సో ఓకే మూవీ, బట్ కొంచెం అదే రొమాంటిక్ కామెడీ టైప్, మన నందిని రెడ్డి గారు అలా మొదలైంది ఎలానో ఆ టైప్లో కొంచెం. అంటే మనం ఆల్రెడీ మన నందిని రెడ్డి గారు వీళ్ళని చూస్తున్నాం, మన ఫీమేల్ డైరెక్టర్స్ ఎంత బాగా చేస్తున్నాయి. సో అదేవిధంగా తిను కూడా చాలా బాగా చేశారు. యూస్ చేసుకున్న విధానం కానీ, హీరోయిన్ క్యారెక్టర్ రాసుకున్న సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ రాసుకున్న విధానం కానీ బాగా చేశారు. సో యా మంచి మంచి స్టార్ట్ అనమాట. రంజకాంత్ కొరియర్ ప్రొడ్యూసింగ్ కింద మంచి స్టార్ట్. అండ్ శివ గారికి కూడా కొన్ని సీన్స్లో తను కూడా బాగా చేశారు. సో ఓవరాల్ డీసెంట్ మూవీ. హీరో యాక్టింగ్ యా హీరో బాగుంది, బాగా చేశారు. ఫస్ట్లో కొంచెం నార్మల్ అనిపించిన, తర్వాత మెల్లమెల్లగా కొంచెం వచ్చే కొద్ది కొంచెం ఎమోషనల్ సీన్స్ ఈ సైడ్ కొంచెం మెల్లమెల్లగా బాయ్ నెక్స్ట్ డోర్ టైప్. సో ఓవరాల్ రేటింగ్ ఏం లేదు, ఒక డీసెంట్ అటెంప్ట్ అని చెప్పాలి కొత్త వాళ్ళ దగ్గర నుంచి. ఒక డీసెంట్ అటెంప్ట్. మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.